మున్సిఫ్ కోట్ గజ్వేల్ బార్ అసోసియేషన్ 2019 అధ్యక్షుడిగా అశోక్ రెడ్డి, వినక చైతన్య ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గజ్వేల్ మున్సిఫ్ కోర్టులో ఏకగ్రీవంగా ఎన్నిక ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షులు సభ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టు సమస్యలు, హైకోర్టు కొత్త భవనం నిర్మాణం కోసం కృషి చేస్తానని వారు అన్నారు. 2020 వరకు కొనసాగుతారని ప్రకటన తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ జనరల్ సెక్రటరీ బాత్ రాజా జాయిన్, సెక్రటరీ ఎంపీ నరసింహ శ్రీనివాస్ మరియు స్పోర్ట్స్ కనకయ్య స్వామి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బారోషన్ సభ్యులతో కలిసి నన్ను ఏకగ్రీవంగా గజ్వేల్ బారోషన్ అధ్యక్షుని ఎన్నుకున్నాను. వాళ్ళందరికీ మేము నూతన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బారోషన్ అభివృద్ధికి కానీ సభ్యుల ఏమైనా సమస్యలు ఉన్నా కానీ నేను సత్వరం పరిష్కరించాలని కృషి చేస్తానని, అందరూ నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ చేయకుండా బారోషన్ అభివృద్ధికి తోడ్పడతానని, బారోషన్ సభ్యులు కూడా నాకు సహకరిస్తారని చెప్పి మీ అందరికీ నేను విన్నపం చేస్తున్నాను. నా మీద నమ్మకంతో నుంచిన పెద్ద మనుషులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగినది. దానికి మాజీ అధ్యక్షులు మరియు నాతోటి భారత సభ్యులు జడ్జి మేడం కూడా రావడం జరిగింది. అనవసర సమస్యల గురించి కూడా ఎప్పటికప్పుడు పోరాటం చేయడం జరుగుతుంది. మరియు అట్లాగే మా కోర్టు బిల్డింగ్ సమస్యల గురించి కూడా ప్రభుత్వం దృష్టి తేవడానికి కూడా మేము అందరం కృషి చేస్తాము. భారతీయ సభ్యులము మరియు భారతీయ మెంబర్స్ అందరూ సమిష్టిగా కృషి చేసి గజ్వేల్ కోర్టు బిల్డింగ్ తేవడానికి ప్రయత్నం చేస్తామని మీ అందరికీ సర్వముఖంగా విన్నపం చేస్తున్నాం. కోర్టు వాళ్ళు అంటే కోర్టు కొత్త కోర్టు వాళ్ళు కోరుకుంటున్నాం. అంటే మేము కూడా కొత్త వాడి మరియు అడ్వకేట్ కూడా ప్రయత్నిస్తున్నాం. కొత్త కోర్టు గురించి కొత్త కోర్టు వచ్చిన మనకి అంటే చుట్టూ పెట్టుకోవడం కానీ సమస్యలు కొన్ని మొదటి కానీ సపోర్ట్ అయితే పైన కూడా చాలా అందుబాటులో ఉంటుంది. ఇది మేమందరం అడ్వకేట్లు కలిసి దీనికోసం ఇష్టపడుతున్నాము. గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా అంటే కొత్త కోర్టు ఇంకా చేస్తే చాలా బాగుంటుంది. మా యొక్క బాధ్యతను సదా మేము అందరినీ